ఎమ్మెల్యే ఆర్కే గారు అంటే వెరీ సింపుల్ వ్యక్తిత్వం. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చినప్పుడు చూసినా కానీ వెరీ సింపుల్గా ఉన్నారు, ఎలాంటి రాజకీయ హడావుడి లేదు. ఇక మీరు చూస్తే కానీ మీరు చేసే యాక్టివిటీస్ కూడా అలాగే ఉంటాయి. మీరు బస్సుల్లో వెళ్తూ ఉంటారు, లేదంటే జనరల్ కంపార్ట్మెంట్లో వెళ్తూ ఉంటారు, వ్యవసాయం పనులు చేస్తూ ఉంటారు, సోషల్ మీడియా వీటన్నిటిని కవర్ చేస్తూ ఉంటుంది. సో అంటే ఎలా ఇది ఎలా వచ్చింది? అంటే బేసికల్గా రైతు కుటుంబం నుంచి వచ్చానమ్మా. అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు, మదర్ ఫాదర్ ఇద్దరు కూడా సర్పంచ్లుగా చేశారు గ్రామంలో. గ్రామీణ వాతావరణము, వ్యవసాయ కుటుంబం నుంచి రావటము, నేను పుట్టక ముందే బాగా ఆస్తి ఉండేది, పుట్టిన తర్వాత ఆస్తి చాలా వరకు తగ్గిపోయింది. సో పేదరికం నుంచి లేదా మధ్యతరగతి నుంచి వచ్చాం కాబట్టి ఆ మధ్యతరగతి కుటుంబం యొక్క బాధలు కానివ్వండి, రైతుల నుంచి కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి రైతుల సాధక బాధలు కానివ్వండి, ఇవన్నీ కూడా మాకు ఫస్ట్ నుంచి అలవాటుగా ఉన్నాయి. ఇవాళ ఏదో రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయ్యామని గొప్పలు చెప్పుకోవడం లేదంటే గొప్పగా ఉండటం, ఎక్కువ వచ్చిన మెట్లు మర్చిపోయే మనిషి అయితే నేను కాదు. అందరికీ ఆదర్శంగా ఉన్నారు సార్, 4 రూపాయలకే భోజనం పెట్టారు. అప్పుడు మీరు అధికారంలో కూడా లేరు, అప్పటి నుంచే పేదల ఆకలి తీర్చాలనే ఆలోచన కూడా కలిగింది. అంటే ఏదైనా ఒక పని చేయాలంటే ఏదో ఒకటి మనకు మోటివేషన్ అనేది ఉంటుంది, లేదంటే ఏదో ఒక రీజన్ అనేది ఉంటుంది. సో దానికి రీజన్ అంటే ఏం చెప్తారు? రాజధానిగా మంగళగిరి ప్రాంతాన్ని తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మెయిన్గా 3 నుంచి 5 పంటలు సంవత్సరానికి పండేటువంటి భూముల్లో తీసుకున్నారు. రైతులు, కౌలు రైతులు, కూలీలు బాగా ఇబ్బందులు పడ్డారు. ఎప్పుడైతే వ్యవసాయం నడవట్లేదు, భూములు ఖాళీగా ఉన్నాయో, వ్యవసాయాన్ని వృత్తిగా చేసుకున్నటువంటి వాళ్ళు, చేతి వృత్తుల వాళ్ళు, వ్యవసాయం మీద ఆధారపడి చేతి వృత్తుల వాళ్ళు, వీళ్ళందరికి కూడా ఉపాధి లేకుండా పోయింది. వాళ్ళంతా దగ్గరలో ఉన్నటువంటి మంగళగిరి, గుంటూరు లేదా విజయవాడ వెళ్ళి పనులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి. అలాంటప్పుడు వాళ్ళకి పనులు లేవు, దొరికినా కూడా ఏం పనులు దొరుకుతున్నాయంటే భవన నిర్మాణ కార్మికులుగా వాళ్ళు మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వీళ్ళక అనుభవం లేదు. ఇక చివరికి వీళ్ళు సిమెంట్ బొచ్చలు మోయటానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు 300-400 కూడా వాళ్ళకి రోజుకి రావడం అనేది గగనమైనటువంటి పరిస్థితుల్లో ఒకటి. రెండవది, చంద్రబాబు నాయుడు గారు తన 2014 మేనిఫెస్టోలో పేజీ నెంబరు 43 అనుకుంటా, దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు, మమ్మల్ని అధికారంలోకి తీసుకురావండి, మేము ఊరు ఊర వాడ వాడ మేము అన్న క్యాంటీన్లు పెడతాము అని చెప్పి చెప్పారు. సో యువతల మాకు అయ్యా నువ్వేమో వాగ్దానం చేశావు, ప్రజలు నీకు అధికారం ఇచ్చారు, ఇవాళ మాకు అది అవసరమైంది మా ప్రాంత ప్రజలకి, సో అన్న క్యాంటీన్ పెట్టండి మీరు అని చెప్పేసి నేను పత్రికాముఖంగా చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది. ఆ రోజుల్లో వాళ్ళు ఎవరు పట్టించుకోలే. అదే టైంలో నేను కేసీఆర్ గారు అన్నపూర్ణ క్యాంటీన్ అని పెట్టి హైదరాబాద్లో 5 రూపాయలకి భోజనం పెడుతున్నారు అని అంటే నేను వెళ్ళి చూసాను, లైన్లో నిలబడి ఈవెన్ అన్నం తిన్నా నేను. సో ఆ అన్నం అంటే ఒక సామాన్యుడికి, పేదవాడికి వాళ్ళ భోజనం హోటల్లోకి వెళ్ళి తింటేనే 70-80 రూపాయలు అవుతున్నటువంటి ఈ రోజుల్లో, ఇవాళ తమ కూలి సంపాదనే 300-400 వచ్చినప్పుడు దాంట్లో 100 రూపాయలు దీనికి ఆటో ఖర్చులు ఇవన్నీ వెళ్ళిపోతూ ఉంటే ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ముఖ్యమంత్రి అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అడిగినా కూడా చేయనప్పుడు మనమే చేద్దాము, అది కూడా అంటే నియోజకవర్గం అంతా నేను చేయలేనటువంటి పరిస్థితి కాదు, సో మంగళగిరిలో పెడితే కనీసం నన్ను చూసైనా సరే ప్రభుత్వం అక్కడుకు ముందుకు వేస్తుందేమోనని ఆశతోటి నేను ప్రతిరోజు 500 మందికి సరిపోను కూరన్నం, అదేవిధంగా పెరుగన్నం విత్ కోడిగుడ్డు, ఉడికించిన కోడిగుడ్డుతోటి కేవలం 4 రూపాయలకే సుమారు 3 సంవత్సరాల కాలపాటు రాజన్న క్యాంటీన్ అని చెప్పేసి, అది కూడా ఎందుకంటే పేదవారు ఎవరు ఆకలితో ఉండకూడదని రాజశేఖర రెడ్డి గారు అన్న మాటను స్ఫూర్తిగా తీసుకొని దాన్ని ఇచ్చేయడం జరిగిందమ్మా. హ్యాట్స్ ఆఫ్ సార్, ఫస్ట్ అది చాలా మంచి ఆలోచన, ఎంతో మందికి ఆకలి తీర్చారు. మంచితనంగా ఉండడం వేరు, రాజకీయాల్లోకి వచ్చి మంచితనంగా ఉండడం వేరు. సో మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా మంచితనంగా ఉంటున్నారు, శత్రువులైనా కానీ మీరు మిత్రులుగా భావించి వెళ్తున్న పరిస్థితి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా ఉండడం లేదు అనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. సో దీన్ని ఎలా చూద్దామంటారు? అలా అనడానికి ఒక్క రీజన్ చెప్పగలుగుతారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అలా లేరు అని అనడానికి మీరు ఒక ఉదాహరణ చెప్పండి, నేను దానికి పాయింట్ చెప్తాను. జరుగుతూనే ఉన్నాయి, ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అనేక రకాల అల్లర్లు జరుగుతూ ఉన్నాయి, చూస్తూనే ఉన్నాము. అంటే అమ్మా, ఇప్పుడు కేసులు అనేది ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద కేసులు పడతాయి, అసలు అందులో సందేహం ఎక్కడా లేదు. అయితే రెండో వైపున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 3 నెలల కాలం అయింది. ఈ 3 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినన్ని ప్రజారంజకమైనటువంటి బిల్లులు
నాకు తెలిసి నేను రెండోసారి శాసనసభ్యుడిని, ఇప్పుడు నాకు తెలిసి ఏ శాసనసభలో కూడా ప్రవేశపెట్టబడి ఉండి లేవేమో అనుకుంటున్నాను నేను. ఏ ముఖ్యమంత్రి గారితో కూడా అంత గొప్ప బిల్లులు ప్రవేశపెట్టబడి, అంతేకాదు ఇవాళ మరి సుమారుగా 4.5 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు కేవలం 100 రోజుల్లోనే తీసుకురావడంతో పాటు రివర్స్ టెండరింగ్ అనే దాని ద్వారా ఇవాళ ప్రజాధనాన్ని మనం సేవ్ చేయాలి, కాపాడాలి, అది అనవసరంగా మనం ప్రజాధనం వృధా అవుతూ ఉంది. ఇలాంటి ఆలోచనతో ప్రభుత్వం నడుస్తున్నప్పుడు, ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నప్పుడు, ఇవాళ 3 నెలల కాలంలోనే ఇంతగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు దగ్గర అవుతూ ఉన్నారు, నవరత్నాల పథకాలు అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తా ఉన్నాయి, అమ్మ ఒడి కార్యక్రమం ఆల్రెడీ బిగిన్ అయిపోయింది. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ప్రతిపక్షాలకి ఇక రెండో దారి లేక వాళ్ళు చేస్తున్నటువంటి, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి విమర్శే తప్ప వేరేది కాదని చెప్పి నేను భావిస్తానమ్మా.